హలో ఏళ్ళరా సింగ సంజీవ, పొద్దుటి నుంచి ఊరికి అన్నం తినకుండా గోలాడుతూ ఉండవంట, మీ అమ్మ చెప్పా. ఏం లేదు పెద్దయ్యా. మరి ఏళ్ళరా సీసీ ఏడిసేది, పోతే పోయింది, మళ్ళీ పరీక్ష రాసేదిలే. లేదు పెద్దయ్యా, బాగా రాసింటి, ఎట్లా ఫెయిల్ అవుతుందో తెలియదు. ముసలమ్మకు చెప్పరంట, అదేమో బలం గురించి అట్లుందిరా. నాకు నువ్వు చెప్తావే లే, నీ ఆటలు నాకు తెలియదా. రెయ్యి బొగులు సెల్లు పట్టుకొని మెరుస్తా ఉంటివి, ఎవడన్నా చదువుకోరా అంటే సింగరించుకొని చూస్తా ఉంటివి. ఓన్లే పిల్లోడు పోతే పాయలే అనుకుంటే కానీ, లే ఎవడన్నా పిల్లల మేకలకి అంత మేత పీకరా పోరా, అగిసాకు కోసకరా పోరా అంటే, లేదు నేను కాలేజీకి పోల్లా, నేను పోనే పోవల్లా, నాకు టైం అవుతుంది అని తప్పించుకుంటా అంటే. కానీలే పిల్లోడు అనుకుంటే, పోయి కాలేజీకి పోయి చదివేకేమ్రా. తప్పైంది పెద్దయ్యా, బాగా రాసింటే తిట్టొద్దు. నేను కాక ఇంకెవరికి చెప్తారా, ఒరే ఆడేటప్పుడు ఆడండి చదివేటప్పుడు చదవండి అంటే తలకెక్కితే కదా. వెయ్యి బొగులు ఆ సెల్లు పట్టుకొని గెలికేదే సరిపోయా. మీ అమ్మ మీ అప్పుడు కొట్టే దొంగనక కొరికే పామనక రెయ్యి బొగులు కష్టపడతారు, మీకోసమే కదరా. నిజమే పెద్దయ్యా, ఇప్పుడు తెలుస్తా ఉంది తప్పైంది పెద్దయ్యా, ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను. ఒరే నువ్వు పాస్ అయ్యేది ఫెయిల్ అయ్యేది కాదురా, చదివేటప్పుడు చదవండి ఆడేటప్పుడు ఆడండి, దీనికి రివర్స్. ఎన్నిసార్లు చెప్తారని, మీ అమ్మ మీ అప్పుడు చాలా కష్టపడతారా, నీ మీద ఆశలు పెట్టుకుంటారు చదువు అని, మీ తలకి ఎక్కేలేదా లేపయ్య. చూడరా మనిషి అన్నాక హెచ్చు తగ్గులు ఉంటాయి రే, కష్టాలు మనిషికి రాక మానికొస్తాయమ్రా, ఎట్లా తెలుసుకోండి. ఈసారి పోతే పోయింది కానీ బాగా చదువప్ప, ఏం మనసులో పెట్టుకోవద్దు, మీ అప్పుడు నేను చెప్తానులే. సరే మీ అప్పుడు వచ్చినాక ఒకసారి ఇంతగ్రమ్మను అట్లా గేట్ వరకు నడుచుకుని పోయేసి వస్తాం, ఉందనా.